चंद्रबाबु आक्रमणस्थुकु निरसनगा एम्मेल्ये गोट्टिपाटि आध्वर्यंलो अद्दंकि नियोजकवर्गंलో 15వ రోజు కొనసాగిన సైకిల్ యాత్ర కొరిసిపాడు మండలం కొరిసిపాడు గ్రామం ఎస్సీ కాలనీలోని స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు బాబు జగజ్జీవనరావు విగ్రహాలకు నివాళులర్పించిన అనంతరం ప్రారంభమైన సైకిల్ యాత్ర కుర్రవానిపాలెం పిగుడుపాడు గ్రామం వరకు సాగింది. మహిళలు ఆరతులు పట్టి గ్రామంలోకి ఘనస్వాగతం పలికారు. ప్రజలను చైతన్యపరుస్తూ వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ మార్గమధ్యంలో రైతులు రైతు కూలీలను కలిసి మాట్లాడి వారి సమస్యలు వింటూ 10 కిలోమీటర్ల మేర సాగిన సైకిల్ యాత్ర అద్దెకి ఎమ్మెల్యే గొట్టపాటికి ఘనస్వాగతం పలుకుతున్న జనం. తెలుగు జాతి వెలుగు బిడ్డలేరా, కడప దాటి తిరగ బడగరారా. తెలుగు జాతి వెలుగు బిడ్డలేరా, కడప దాటి తిరగ బడగరారా. ఒక్కడినే అనుకుంటూ ఆగింది కసాలురా, వెనుక పడితే ముందు చరిత ఎవడు రాయలేడురా. చంద్రబాబు బతికాడు మన కోసం దీక్షగా, ఇల్లు ఇల్లు కదలాలి చంద్రన్నకు రక్షణగా. ఈ కుట్రల కటకటాలు పటపటమని విరిచెయ్యగా, ఒక్కరొస్తే బంధిస్తారు వందలొస్తే భయపెడతారు. వేలు లక్షలుగా కదిలి కోటి మంది తరలి వెళ్తే పూటకాల అడ్డుగోడలెంతరా, మోసకారి కేసులు గల్లంతురా. తెలుగు జాతి వెలుగు బిడ్డలేరా, అడుగు అడుగు కలిపి కదలి రారా. కదులు తప్పించుకోలేదు, అబద్ధమని తెలిసినా తప్పుగా మాట్లాడలేదు. చట్టాన్ని గౌరవించి న్యాయానికి విలువనిచ్చి చెయ్యని తప్పుకునేడు. చెరసాలకు నడిచినాడు రాక్షస రాజ్యం లక్ష్యం ఒకటే, చంద్రన్నను బంధించి వేధించడమే. మన భవితలకే బలమైనోడు, తన బలమే మనమవగా వచ్చే సమయమే. తెలుగు జాతి వెలుగు బిడ్డలేరా, గడప దాటి తిరగ బడగరారా. నాశనమవుతున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నాటుకపోతున్నది పాలనలో ద్వేషం. జారినవి పూతులు చెలరేగినవి, ప్రశ్నించిన కొంతులపై ఉరితాడులు మొలిచినవి. తప్పులు చుట్టి కేసులు పెట్టి ప్రజాస్వామ్యానికి సమాధి కట్టెరా. పద్ధతి లేదు పాలన రాదు, సైకోలా మనుషులపై కక్ష కట్టెరా. అందుకే తెలుగు జాతి వెలుగు బిడ్డలేరా, గడప దాటి తిరగ బడగరారా. పసుపు కుంకుమందుకున్న అక్క చెల్లెలందరూ, పట్టి సీమ నీళ్లు తాగు రైతులు ప్రతి ఒక్కరూ. సాఫ్ట్వేర్ సోదరులు సమభావన సహచరులు, అందరిలో ఉన్నవి చంద్రన్న అడుగు జాడలు. పిలికిలి ఎత్తి పోదాం రండి, చంద్రన్నకు మద్దతుగా చేయి కలిపి రండి. ఆంధ్రులకర్థం ఆత్మ గౌరవం అని తెలిసిన అన్నగారి ఆవేశం అవ్వండి. ఒక్కరొస్తే బంధిస్తారు వందలొస్తే భయపెడతారు. వేలు లక్షలుగా కదిలి కోటి మంది తరలి వస్తే పూటకాల అడ్డుగోడలెంతరా. నీ
చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకొని న్యాయాన్ని తప్పుదోవ పట్టించుకుంటా కేసులు పెట్టారు. ఈ కేసుల్లో ముందు అరెస్ట్ చేసిన వాళ్ళ అధికారులు కానీ అందరం కూడా దాదాపు 30 రోజులు 20 రోజులు బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు. ఒక చంద్రబాబు నాయుడు గారికి 50 రోజులు ఎందుకు పడుతుందో మీ అందరం కూడా ఆలోచిస్తారు. నిన్న మాటలో చూస్తాము జైల్లో కూడా, జైల్లో ముమ్మకత్తులకు వచ్చిన వాళ్ళ వీడియోలు తీసి బయటకు వస్తున్నాయి. జైలు అంత భద్రత ఉన్న జైల్లో కూడా ఆ విధంగా ఎలా వస్తుందో మాట కూడా ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం 4.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అవినీతి చేశారని చెప్పి 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 ఏమి చేయలేక చంద్రబాబు నాయుడు గారు ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు, మరో పక్కన లోకేష్ గారు పాదయాత్రలు వివిధ రూపంలో వాళ్ళ నిరసన తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పేరు మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అని పేరు చెప్పుకొని ఓట్లు తల్లుకొని వాన చావులకే కారణమైపోయింది. సుధాకరు, డాక్టర్ సుధాకరు ఎంత కష్టపడి చదువుకుంటాడు, డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ కాదు పీజీ డాక్టర్, అతను మాస్క్ అడిగాడు. ఎవరి కోసం అడిగాడు మాస్క్? ప్రజలకు ఆరోగ్యం ఇచ్చా మాస్క్ అడిగాడు. మాస్క్ అడిగినందుకు ఆయన నిర్దాక్షిణ్యంగా ఏ విధంగా చనిపోయిన సంగతి మన అందరం తెలియని విషయం కాదు. మొన్న ఈ మధ్య అనంతబాబు అని ఒక ఆయన ఎమ్మెల్సీ వాళ్ళ కార్ డ్రైవర్ని కొట్టి చంపేసి వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చి పడేసిన సంఘటన యావత్ రాష్ట్రం కూడా ఇంకా మర్చిపోగలిగితే అతను బెయిలించి మళ్ళీ కార్యక్రమాలు ఆయన అడిగే దిగుతాము సంగతి మనకు తెలిసింది. మన పక్కన ఉన్న కేరళ చీరాలోనే పక్కన ఒక ముస్లిం కుటుంబం ఏ విధంగా ప్రేరేపించి ఆత్మహత్య చేసుకోవడానికి కారకులు అయ్యారో మనందరం తెలియదు కాదు. ఏ వర్గాల ఓట్లతోటి అధికారం ఎక్కారో ఆ వర్గాలకు సంబంధించిన వారు ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళు ఉండకూడదనే ఉద్దేశంతో ఇవాళ వంచుకున్న ఒకరి తర్వాత వాళ్ళని హతమార్చే కార్యక్రమంలోనే ఇది జరుగుతుంది అనమాట. ఒక్కటి ఉదాహరణ మీరు చూడండి. అదేవిధంగా ఏ ముఖ్యమంత్రి అయినా మీరు చూడండి మొదటి సంతకం చాలా నిజాయితీగా పెడతారు. ఏ ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు దాకా మీరు చూసే ముఖ్యమంత్రులు ఎంతమంది ఉన్నా సరే మొదటి సంతకం చాలా జాగ్రత్త పెడతారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్పక చాలా మంది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కూడా ఆశించారు. ఓ మన పెన్షన్ మొదటి సంతకం పెడుతున్నాడు, 2000 చేశాం మనం కూడా ఏం చేసాము 200 నుంచి 1000 చేసాం. 1000 నుంచి మనం 2000 చేసింది ఎప్పుడంటే జనవరి 2011 జనవరి నుంచే మనం 5 నెలలు చేసాం. మనమేమి మొదటి నుంచి చేసామని చెప్పట్లా. ఒకసారి వ్యవసాయం చేసినట్లు మరి నేను ఎక్కడ చూడలేదు, చాలా గొప్పగా ఉంది ఈ గ్రామం అని చెప్పి చాలా ప్రశంస ఇచ్చాడు. తర్వాత కూడా 2-3 సార్లు చెప్పారు. తర్వాత మన గ్రామస్తులు అందరం కూడా తీసుకెళ్ళి మన వ్యవసాయ ఉత్పత్తులు పండించిన ఉత్పత్తులు బయటకు తీసుకెళ్ళడానికి రోడ్లు బాగాలేవని అడిగితే 3 రోడ్లు అభివృద్ధి చేశాం. ఆ రోజు ఇవాళ మనం సైకిల్ వేసుకొని తిరుగుతుంటే ఆ రోడ్ల మీద తిరగలిగా అనమాట. అది తెలుగుదేశం ప్రభుత్వం ఒక ఇదన్నమాట. రాబోయే రోజుల్లో తప్పకుండా మనము అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అందరం కూడా కలిసి పనిచేస్తాం. ఖచ్చితంగా ఈ సైకో ప్రభుత్వాన్ని 1900 భారతీయ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఏ ప్రభుత్వం అయితే ప్రజల కోసం పనిచేసిందో, ప్రజల గురించి ఆలోచించిందో, ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచించిందో అది ఒక తెలుగుదేశం ప్రభుత్వం, అదేవిధంగా జనసేన కలిసి పోటీ చేసే ప్రభుత్వం మాత్రమే అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, గుడిపాటి గ్రామస్తులకి, గ్రామ పెద్దలకి అందరూ కూడా పొద్దునుంచి నాతో పాటు ఇవాళ ఎన్ని పనులు అన్ని కూడా ముమ్మరంగా వ్యవసాయ పనులు ఉన్నాయి. అయినా సరే చంద్రబాబు నాయుడు అరెస్టు నిరసిస్తూ కార్యక్రమం చేపడదామంటే చాలా పెద్ద ఎత్తున పొద్దున అందరూ కూడా వచ్చిన అందరూ కూడా పేరు పేరు నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ